హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో ఏంటి అంటే, వీకెండ్స్లో నేను కొన్ని చేశాను అనమాట షాపింగ్, ఇంకా బయటకు వెళ్దామని రెడీ అయ్యాము, ఇంకా అలాగే నాయన కూర్చోడానికి ట్రై చేస్తుంది, ఇవన్నీ పెట్టానమాట. చూడండి ఎలా ఉందని అయితే నాకు చెప్పండి వీడియో అయితే. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తుంటే, నా పేరు శ్రీవాణి అండి, మేము యూఎస్లో ఉంటాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంక ఇక్కడ నైనా చూడండి కూర్చోడానికి ట్రై చేస్తుంది అనమాట, దాన్ని కూర్చోబె ఒక చెయ్యికి సపోర్ట్ ఇస్తే కూర్చుంటుందన్నమాట మంచిగా బెడ్ మీద, సోఫా మీద. అట్లా అయితే కింద పడుకోబెడితే కూర్చోడానికి రాదు. ఇది బెడ్ సోఫా అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కూర్చోడానికి ట్రై చేస్తుంది. అలా ఇక్కడైతే కూర్చోబెట్టాను, ఇది ఫ్రైడే రోజు తీసింది అనుకుంటాను వీడియో అయితే. అలా ఇలా అయితే కూర్చోబెట్టాను, అయితే క్యూట్గా కూర్చుంది చూడండి, ముద్దు ముద్దుగా. ఇదేమో ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట. నెక్స్ట్ సాటర్డే నుంచి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ నుంచి అలాగే షాపింగ్కి వెళ్ళాను అనమాట కొంచెం. ఇంకా అక్కడైతే ఇది తీసానమాట, దాన్ని ఎత్తుకున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు. ఈవినింగ్ మళ్ళీ మా వారు వచ్చి నన్ను పికప్ చేసుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళాను అనమాట వాళ్ళ ఇంట్లోకి. ఫుల్గా ఎత్తుకుంటారు అసలు అందరూ దీన్ని అయితే, బాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్విస్తుంది అనమాట, సింధు లక్ష్మి వాళ్ళు అదనమాట. అక్కడ ఇక్కడ నైనా చూడండి, వాళ్ళ నాన్న పైన కూర్చోబెట్టుకుంటే పట్టుకొని ఎలా పీక్తుందో చుట్టూ. చూసారా వాళ్ళ నాన్న అయితే జుట్టు ఎలా పీకేస్తుందో, మొత్తం పైన కూర్చోబెట్టుకుంటే అలా అలాగే వేస్తుంది. ఇంకెక్కడైతే నన్ను తన్నేస్తుంది చూసారు కదా, ఊరికే ఈ మధ్య తనడం నేర్చుకుంది అనమాట పక్కన కూర్చుంటే. ఇంక ఇక్కడైతే మేము బయటకు వెళ్దామని చెప్పి ఇలా రెడీ అవుతున్నాము. ఇది సండే రోజు తీసింది అనమాట, సండే రోజు తీసింది వీడియో. ఎక్కడికైనా వెళ్దాము కొంచెం సేపు అలా పార్క్కి అని చెప్పి రెడీ అవుతున్నాము ఈవినింగ్ అనమాట. కానీ పార్క్కి అయితే వెళ్ళలేదు, అలా మిడిల్లో ఒక ప్లేస్ వాటర్ ప్లేస్ ఉంటుందని చాలాసార్లు వీడియోలో చూపించాను కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళేసి జస్ట్ అక్కడ కొంచెం సేపు అలా దిగేసి అలా చుట్టూ తిప్పి ఇంకా మళ్ళీ వచ్చేసామన్నమాట ఇంటికి. ఇక్కడ చూడండి నాయన ఈ మధ్య మొత్తం జరిగిపోతుందన్నమాట, అక్కడికి వెళ్ళి టీవీ కబోర్డ్స్లలో ఏమున్నాయో పీకడానికి చూస్తుందన్నమాట టీవీ కబోర్డ్స్ని, కానీ అవి రావు, దానికి కొంచెం లాక్ లాగా అలా ఉంటుంది. ఇక్కడైతే రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం అనమాట, నేను నైనా అయితే రెడీ అయినాం. వాళ్ళ నాన్న ఇంకేమో వేస్తున్నాడు, స్ట్రోలర్ ఏమో తీసుకురావడానికి వెళ్ళినట్టున్నారు. సో ఇంకా స్టార్ట్ అయ్యాక మేము ఎక్కడికి వెళ్ళాము అనేది చూపిస్తా చూడండి. కొంచెం చిన్నగా జస్ట్ వాటర్ ప్లేస్ దగ్గర కొంచెం సేపు అలా దిగేసి అలా నడిచానమాట. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అది ఉందా ఫ్లవర్, అదే ఏమంటారు ట్రీ పాట్, అది నాకు ఒక ఆమె ఇచ్చారనమాట మదర్స్ డేకి అని చెప్పి. సో అదే చూపిస్తున్నాను, వైట్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఇంక ఇక్కడైతే చూడండి, నేను ఎన్ని రోజులైందో కదా వీడియో తీయక అని చెప్పి చెప్తున్నాను, చాలా రోజులైంది కదా నేను ఇలా షూట్ చేయక. ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి అయితే ఏం వీడియోలు అయితే ఏం తీయలేదు. సో అదే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్లేస్ చూడండి ఎంత బాగుంటుందో, వాటర్ ప్లేస్ బ్లూ కలర్ వాటర్. ఇక్కడైతే నాయన బంగారాన్ని దింపుతున్నాను అనమాట స్ట్రోలర్తో కాదు, జస్ట్ దాన్ని బయటికి తీస్తున్నాను, ఎందుకంటే అప్పుడు చల్లగా ఏం లేదు, కొంచెం ఎండ ఉంది అలా ఉంది అనమాట. 7కి అనుకుంటా ఈవినింగ్, 6:30 or 7 ఆ టైంలో వెళ్ళినాం మేము, అయినా కూడా ఎండ ఉండే చల్లగా అయితే ఏం లేకుండే. సో అందుకనే దాన్ని కొంచెం సేపు అలా బయటికి తీసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. యాక్చువల్గా అయితే పార్క్కి తీసుకెళ్దామని ప్లాన్ ఉండే, కానీ ఇంకా మా ఆయన ఇంకెక్కడికో వెళ్తున్నా అని చెప్పారనమాట వాళ్ళ ఫ్రెండ్తో. సో అది అందుకనే మేము పార్కు వెళ్ళలేదు, పార్క్ క్యాన్సిల్ అయింది. సో తను వెళ్ళారనమాట జస్ట్ అక్కడికి తీసుకెళ్ళి కొంచెం సేపు అలా తిప్పి తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు.
నైనా 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 7 o'clock అయితే మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఏదో ప్లేస్కి వెళ్ళేసి వచ్చి ఇంక ఇక్కడ తిన్నానుకనే ఇక్కడికి వచ్చారనమాట. ఇది బార్ అండ్ రెస్టారెంట్. సో ఇక్కడ కోవిడ్ అయితే తగ్గిపోయింది చూడండి. ఎవరికి మాస్కులు లేవు అసలు ఈ వీడియోలో. జస్ట్ ఊరికే అలా తీసారంట వీడియోని, సరేలే అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను నేనైతే వీడియో. మాస్కులు అయితే ఎవరు వేసుకోలేదు చూడండి. నెక్స్ట్ నాయన వాళ్ళ నాని వాళ్ళ తాతతో మాట్లాడుతుంది చూడండి ఎలా ఉంటుందో. తినిపియాలి తాత ఇప్పుడు సరిలాగా తింటది. ఇక్కడ దీని నెక్స్ట్ వీడియోలో అయితే నాయన తినకముందు ఎలా ఉంటుంది, తిన్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఒక క్లిప్ అయితే తినకముందు ఏడుస్తూ ఉంటుంది, తిన్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తాం మీకు కూడా. మా ఆయన ఈరోజు బయటకు తీసుకెళ్తున్నాం అనమాట నన్ను నైనని. ఏడికి వెళ్తున్నామో చూపిస్తారండి మీకు కూడా. ఈరోజు మెమోరియల్ డే అనమాట, కొంచెం షాపింగ్లో ఏమన్నా డీల్స్ ఉంటే తీసుకుందామని వెళ్తున్నాము నాయన కోసం. ఓకే చూసేయండి. లేక లేక మా ఆయన బయటికి పార్కుకి అలా ఎక్కడికైనా తీసుకెళ్తానని చెప్పి అన్నాడనమాట. ఆ రోజే డోర్ పడలేదనమాట. ఆఫ్టర్నూన్ 3 o'clockకి రెడీ అయ్యి కూర్చుంటే డోర్ లాక్ అస్సలు పడలేదనమాట. చూసుకుంటే వెళ్దామని స్టార్ట్ అయ్యే ముందు డోర్ లాక్ పడట్లేదు, సో ఇంకా ఆగిపోయినామన్నమాట. మళ్ళీ ట్రై చేసా డోర్ని కొట్ట అట్లా ఇట్లా అన్ని చేశాక అది ఎప్పటికో 7 o'clockకి వాకింగ్కి వెళ్దాం, జస్ట్ ఇక్కడ ఇంటి ముందులా జస్ట్ డోర్ దగ్గరికి వేసి వెళ్దామని చెప్పి వెళ్తుంటే అప్పుడు లాక్ పడింది అనమాట. సో ఇంకా అప్పుడు అయితే బయటికి అయితే స్టార్ట్ అయిపోయాం. నిన్న మెమోరియల్ డే ఉండే అనమాట మండే. సో ఇంకా ఏమన్నా ఆఫర్స్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి అలా వెళ్ళామన్నమాట. దానికి మెయిన్గా అవి కొనాలి ఏంటి అంటే వాకర్ కానీ ఇంకా జంపర్ కానీ అలా ఏమన్నా కొనాలి అని చెప్పి అలా వెళ్ళాము. హై చైర్ ఫుడ్ కోసం, తను ఫుడ్ తింటుంది కదా అలా ఏమైనా కొందామని చెప్పి వెళ్ళాము టార్గెట్కి. కానీ టార్గెట్లో డీల్స్ ఏమి ఉండవంట. అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు సేమ్ కాస్ట్లు ఉన్నాయన్నమాట, ఏం ఆఫర్స్ అయితే ఏం లేవు దాంట్లో. ఇంకా ఫుల్ ఆసిపోతుంది కాస్ట్ అయితే, $100, $150, $200 అట్లా ఉందన్నమాట ఒక్కొక్కటి. దీనికంటే అమెజానే బెటర్ అని చెప్పి కొన్ని టాయ్స్ అట్లా తీసుకొని వచ్చానమాట. టాయ్స్ ఇంకా కొన్ని కొన్ని దానికి చిన్న చిన్న బొమ్మలు అట్లా ఏమైనా తీసుకొచ్చాను. అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, ఎందుకంటే ఈ వీడియోలో పెడితే లెందీగా అయిపోతుంది వీడియో అయితే. ఇంక ఇక్కడైతే టార్గెట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి. లోపలైతే ఏం షూట్ చేయలేదు. ఇంకా టార్గెట్లో వచ్చేటప్పుడు అయితే కొంచెం నాకు ఎప్పటి నుంచో పాస్తా ట్రై చేయాలని ఉండేనమాట, సో పాస్తా తెచ్చుకున్నాను అనమాట. ఎట్లా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి
ఈ మధ్యకాలంలో నూడిల్స్ కూడా చేసుకుంటున్నాను, సో కొంచెం మంచిగా అనిపించింది. సో అలాగే పాస్తా కూడా ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఆ రోజు రాగానే ఇంకా నిన్న వచ్చిన వెంటనే ఇక ఏం చేసుకోవాలి అని చెప్పి సరే పాస్తా చేసుకుందామా అని అడిగితే చేయమన్నారనమాట. సో ఇంకా పాస్తా చేద్దామని చెప్పి వెజ్జెస్ అన్నీ ఇలా వేసేసాను. సో ఇంకా పాస్తా కూడా ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి ఏమంటారు ఇవి కూడా తీసుకొచ్చాను, వెనిగర్ అవన్నీ నేను ఏం యూజ్ చేయను ఇప్పుడు, ఈరోజు అయితే తీసుకొచ్చాను పాస్తా కోసమని. అదే వేస్తున్నాను, పాస్తా చేసాను అనమాట. పాస్తా చేసినప్పుడు నైనా తన తమ్ముడు నోట్లో పెట్టేసుకొని ఇలా చూస్తూ ఉంటుంది అనమాట ఈ మధ్యకాలంలో. ఇంకా ఇదైతే పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఊరికే తీసాను ఈరోజు వీడియో. ఇలా వదిలేస్తుంటే నాయన నవ్వుతుంది అనమాట, నిల్చుంటుంది, గట్టిగా నిల్చుంటుంది, వదిలేస్తే కింద పడుతుంది అనమాట. బాగా నవ్వింది స్టార్టింగ్లో అంతా గట్టిగా. సరేలే వీడియో తీద్దామనేసరికి నవ్వు ఆపేస్తుంది అనమాట, గట్టిగా నవ్వట్లేదు, నవ్వుతుంది కానీ అసలు ఎంత నవ్వుతుందో బాబ్బాబ్బాని కదిలిచ్చేదే పాపం తెలుసా, ఫుల్గా నవ్వేస్తుంది. బాగా నవ్విస్తా నేనైతే, వాళ్ళ నాన్నకంటే నేను ఎక్కువ నవ్విస్తా. ఇంకక్కడ బొట్టు లేదు ఏం లేదు, నైనాకి చూసారా ఎంత రౌండ్గా ఉంటుంది ఫేస్. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి నాయన నన్ను ఎలా తంతుందో. ఈ మధ్య తన్నడం నేర్చుకుంది, దాని పక్కన కూర్చుంటే చాలు, పడుకుంటే చాలు తంతది, లేకపోతే తిరిగి కాళ్ళను పట్టుకుంటుంది అనమాట. అందితే ఏమంటారు, అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అన్నట్టు చేస్తుంది అనమాట. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టు చేస్తుంది అనమాట. అయ్యో ఇట్లా పడుకుంటేనేమో కాలుతుంది అంటుంది, ఒకవేళ దాని ఫేస్ సైడ్ మనం పడుకుంటే వచ్చి గిచ్చుతుంది అనమాట కాళ్ళని. అది కూడా ఒక షార్ట్ తీసి పెట్టాను చూడండి, నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా అంతుంది చూడండి అసలు. బా ఇంకా నెక్స్ట్ అయితే తను కూర్చుంది అనమాట సోఫాలో పడుకోబెడితే. ఎప్పుడన్నా నేను సోఫాలో కూర్చున్నప్పుడు కింద పడుకోబెడితే ఉండదు, సోఫాలో పడుకోబెడితేనే ఉంటుంది అనమాట మన పక్కన. అది ఇలా పైకి కిందికి ఉండేసరికి స్లోప్ వైజ్గా ఉండేసరికి కూర్చుంటుంది అనమాట లేచి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నైనా ఎంత ఎలా ఉంది అనేది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా పాస్తా ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.